హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం రాగి ముద్దలా చేసుకుందా చూద్దాం. ఇది రాగి పిండి కదా, సో బూల్ముకుడులో వచ్చేద్దాం ఇవాళ. సో బూల్ముకుడు వేడెక్కిన తర్వాత అంటే మీకు ఎన్ని ముద్దలు కావాలో దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి. నేను 3 ముద్దలు చేసుకుంటాను కాబట్టి నాకు 1.5 చెంబుడు నీళ్ళు కావాలి. అంటే ఒక మీడియం సైజు, 2 మీడియం సైజు, 1 చిన్న ముద్ద. ఇన్ఫ్యాక్ట్ ఈ రాగి ముద్ద అన్నది షుగర్ వాళ్ళకి చాలా మంచిది. అంటే రైస్ తినకూడదు అంటారు కదా డయాబెటిక్గా ఉన్నవాళ్ళు. సో ఇలాంటిది అంటే రాగి జావా లేకపోతే రాగి ముద్ద ఏదైనా, అంటే పొద్దున ఒక్కొక్కసారి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టైం ఉండకపోవచ్చు, సో అప్పుడు రాగి జావేసేసుకొని మజ్జిగ వేసుకుని తాగేసామంటే అది చాలా మంచిది. తర్వాత కడుపు మనకి నిండుగా కూడా ఉంటుంది. సో ఈ మరిగెత్తిన నీళ్ళల్లో మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి. అలాగే కొంచెం నూనె కూడా వేసుకోవాలి. ఒక డ్రా ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. సో నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానండి. ఏ నూనె అయినా వేసుకోవచ్చు, ఇన్ఫ్యాక్ట్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. అది ఇదైన తర్వాత 1/2 గ్లాస్ రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి కొంచెం చూసారు కదా, 1/2 గ్లాస్ వేసేసిన తర్వాత ఇది ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా తిప్పేసుకోవాలి. బాగా ఇక్కడ ఉండలు కట్టకుండా ఫస్ట్ 1/2 గ్లాస్ వేసుకోండి. మీరు ఎంత ఇది చేసినా కూడా 1/2 గ్లాస్ వేసుకొని లేకపోతే 1 గ్లాస్ కానీ వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకున్నాం అనుకోండి. చూసారా అసలు ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాను నేనైతే. సో ఈ మిశ్రమం అంటే ఈ నీళ్ళు మనం వేసుకున్న ఉప్పు నూనె తర్వాత కొంచెం రాగి పిండి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇదంతా ఈ మిశ్రమం బాగా మరగాలి. బాగా మరగాలి, మరుగుతూ ఉంటే బుడగలు వస్తూ ఉంటాయి చూడండి, చూపిస్తాను. చూస్తున్నారా మరుగుతుంది. చూడండి ఇలా మరగాలి. ఈ మరుగుతున్న టైంలో కొంచెం స్టవ్ తగ్గించుకుని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూసారా ఇలాగా మరగాలి. బాగా మరుగుతున్న టైంలో కొంచెం స్టవ్ తగ్గించేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇప్పుడు రాగి ముద్ద చేయడానికి మనకు మెయిన్ కావాల్సింది ఈ కర్ర అండి. ఈ రాగి ముద్ద చేయడానికి ఇది అమ్ముతారు. సో ఇక్కడ మళ్ళీ ఉండలు కట్టకుండా తొందరగా ఆ నీళ్లు మరుగుతూ ఉంటేనే ఈ పిండి వేసేయాలి బాగా. నాకైతే కొలతలు తెలుస్తాయి కాబట్టి నేను వేసేసుకుంటాను. 1-3 గ్లాసుల్లో వేసానండి. అది బాగా కలిపేసుకోవాలి. అంటే అట్లకాడ కానీ లేకపోతే బట్ట కానీ వేసేసుకుని నీట్గా కలిపేసుకున్నాం అనుకోండి, ఎక్కడ ఉండకట్టకుండా. సో బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి చూస్తే మనకి ఇంకా పలుచగా ఉంది అంటే కొంచెం మళ్ళీ అప్పుడు ఇంకొక 1/2 గ్లాస్ పిండి వేసుకోవచ్చు. చూసారా ఈ కన్సిస్టెన్సీ చాలా, ఎందుకంటే మళ్ళీ మరి గట్టిగా అయిపోతే మింగలేవు ముద్దని. యా ఈ మాత్రం. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇంకా పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళతో ఊడ్చేసి ఇది ఈ కర్రకున్న రాగంతా తీసేసి
కొంచెం నీళ్ళతో ఇలాగ పైన పైన తడి చేసేసి పైన ఇదంతా. సో దాంతో చూసారా, నేను అయితే చాలా వీడియో ఉంది కాబట్టి ముట్టుకోలేకపోయాను. సో గరిటతో తీసేసి ఇది ఊడి చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు లోపల బాగా అది ఇంకా కుక్ అవ్వాలి. చూసారా, అది ఇంకా కొంచెం అవ్వాలి. నేను ఏం చేస్తే మన చేతికి అంటుకోదు, ఇంకా ఉడకాలి అంటే అంటుకుంటుంది. చూడండి, క్లియర్గా చూపిస్తాను. సో అయిపోయింది, ఇంకా ఆఫ్ చేస్తానండి. సో ఆ మూత పెట్టుకుని ఉన్నాం కదా, ఆ కంచెంలోనే నేను ఉండగట్టేస్తాను. అసలు మామూలుగా గ్రానైట్ ఉంది కదా, ఈ దాని మీద నీళ్ళు అది కడిగేసి దాని మీద చేసేస్తాను. సో కొంచెం ఇంకా క్లీన్ చేయలేదు కాబట్టి ఆ గట్టు క్లీన్ చేసుకోవాలి. గట్టు క్లీన్ చేసుకోలేదు కాబట్టి నేను కంచెంలోనే ఉండగట్టేస్తాను. సో మనకి ఏమాత్రం సైజు ఉండ కావాలో చూసుకుని దాన్ని బట్టి గరిటెలో తీసి చెయ్యి బాగా తడి చేసుకుని, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి అలాగ మధ్య మధ్యలో ముట్టుకుంటూ. చూసారా, చాలా అసలు ముట్టుకోలేకపోతున్నాను, కట్టుగా కడ అసలు అంత ఫాస్ట్గా చేసినా అనిపిస్తుంది కానీ, బట్ అలా వేడిగా ఉంది కదా చేయి కాలిపోతుంది. చూడండి, ఆ మాత్రం సైజు పెద్దవాళ్ళు ఆ మాత్రం సైజు సాంబార్తో కానీ, లేకపోతే నేను చెప్పినట్టు ఉలవల సాంబారు, మామూలు ములక్కాడ సాంబార్ కానీ, లేకపోతే ఏదైనా కొంచెం గుత్తొంకాయ కూర, గుత్తొంకాయ కొంచెం మనం గ్రేవీగా చేసుకున్నామంటే కొంతమంది దాంతో కూడా తింటారండి. సో ఫస్ట్ వన్ అది అయిందండి. అలాగా అంటే ఇంకా చాలా వేడిగా ఉంది. చూడండి, పొగలు కనిపిస్తున్నాయి మీకు, వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ పూర్తి రౌండ్గా చేయలేకపోతున్నాను నేను. చూసారు కదా ఈ సైజ్. అది చిన్నది లాస్ట్, ఇంకా మిగిలిందంతా ఊడ్చేసుకుని దాంట్లో వేసేసాను, ఇంకేం లేదు. సో చిన్న ముద్ద ఏమో మా పాపకి. ఇది నైట్ టైం కాబట్టి ఈ కిచెన్ అంతా మెస్సీగా ఉంది, ఎక్స్క్యూజ్ చెయ్యాలి. సో యాక్చువల్లీ నాది నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత నా రొటీన్ ఉంటుంది కిచెన్ క్లీన్ చేసుకోవడం. సో ఇంతేనండి, ఇదే రాగి ముద్ద.